ఇంతకుముందు వీడియోలో మనం చంద్రయాన్ 1 ఎలా తయారైంది, అసలు ఎందుకు తయారు చేశారో చూసాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్లయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫస్ట్ వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవీ కాలంలో చంద్రయాన్ 1 విజయవంతంగా 22 అక్టోబర్ 2008న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో 44.4 మీటర్ ఎత్తు గల 4-స్టేజ్ PSLV-C11 వాహన నౌక ద్వారా విజయవంతంగా ఇంగిలోకి దూసుగా వెళ్ళింది. అలా ఫస్ట్ ఇగ్నిషన్లోనే 22,800 కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఇప్పుడు మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది అపోగీ, అంటే దూరబిందువు. మన భాషలో చెప్పాలంటే ఒక రాయిని తీసుకొని పైకి విసిరేసినప్పుడు అది ఒక సర్టెన్ హైట్కి వెళ్తుంది. అక్కడ దాకా వెళ్ళినాక దాని ఫోర్స్ ఆగిపోతుంది. పైకి వెళ్ళినాక పీక్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని అపోగీ అని, తెలుగులో అయితే దూరబిందువు అని పిలుస్తారు. ఇస్రో నిర్మించిన ఈ PSLV-C11 4-స్టేజ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ని కలిగి ఉంది. దీని యొక్క ఫస్ట్ స్టేజ్ 138 టన్నుల ప్రొపెల్లెంట్ కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్. ఈ రాకెట్ చుట్టూ 6 సాలిడ్ ప్రొపెల్లెంట్ బూస్టర్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క చిన్న మోటార్ 12 టన్నుల బరువుని మోసుకువెళ్తుంది. అలా 22,860 కిలోమీటర్ల దూరంకి వెళ్ళింది. ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ బిగిన్స్, ద ఫస్ట్ ఆర్బిట్ బర్న్. 23 అక్టోబర్ 2008న వాహన నౌక 440 న్యూటన్ లిక్విడ్ ఇంజన్ 18 నిమిషాల పాటు చేసిన బీవచ్చం వల్ల చంద్రయాన్ 1 అపోగీ, అంటే దూర బిందువు 37,900 కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పుడు చంద్రయాన్ 1 భూమి చుట్టూ తిరగడానికి 11 గంటల సమయం పడుతుంది. ఈ తతంగాన్ని మొత్తం నడిపించేది స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ సెంటర్, SCC, అండ్ టెలిమెంట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఇది బెంగళూరులో పెన్యాలో ఉంది. ఇప్పుడు సెకండ్ ఆర్బిట్ బార్. 25 అక్టోబర్ 2008న 16 నిమిషాల పాటు స్పేస్ క్రాఫ్ట్ని మండించారు. ఇప్పుడు దాని అపోగీ 77,710 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో 25% ప్రయాణం పూర్తి చేసుకుంది. ఇప్పుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 25.5 గంటల సమయం తీసుకుంటుంది. థర్డ్ ఆర్బిట్ బర్న్. 3వ కక్ష 26 అక్టోబర్ 2008 వాహన నౌకను 9.5 నిమిషాల పాటు మండించారు. ఇక దాని దూరపు బిందువు 1,60,000 కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పుడు అది భూమి చుట్టూ తిరగడానికి 73 గంటల సమయం తీసుకుంటుంది. ఫోర్త్ ఆర్బిట్ బర్న్. 29 అక్టోబర్ 2008న 4వ కక్షలోకి వెళ్ళడానికి వాహన నౌకని 3 నిమిషాల పాటు మండించారు. దీంతో దాని దూరపు బిందువు 267,000 కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పుడు ఆ వాహన నౌక సగం కంటే ఎక్కువ దూరమే చేరుకుంది. ఇప్పుడు అది భూమి చుట్టూ తిరిగి రావడానికి 6 రోజుల సమయం పడుతుంది. నౌ ఫైనల్ ఆర్బిట్ బర్న్. 5వ కక్ష లేదా చివరి కక్ష 3 నవంబర్ 2008న 2.5 నిమిషాల పాటు మండించాక చంద్రుని కక్షలోకి చేరుకుంది. దాని దూరపు బిందువు ఇప్పుడు 380,000 కిలోమీటర్లకు చేరుకుంది. ఇప్పటి నుండి చంద్రుని యొక్క ఆర్బిట్స్ మొదలవుతాయి. ఫస్ట్ ఆర్బిట్ రిడక్షన్. 9 నవంబర్ 2008న స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్ని 57 సెకండ్ల పాటు మండించారు. ఇక 7,502 కిలోమీటర్లు మాత్రమే వెళ్లాల్సి ఉంది. సెకండ్ ఆర్బిట్ రిడక్షన్. 10 నవంబర్ 2008 స్పేస్ క్రాఫ్ట్ని 866 సెకండ్ల పాటు మండించారు. ఇప్పుడు చంద్రుని చుట్టూ తిరగడానికి 2 గంటల 10 నిమిషాల సమయం తీసుకుంది. థర్డ్ ఆర్బిట్ రిడక్షన్. 3వ చంద్రుని కక్షలోకి వెళ్ళడానికి 31 సెకండ్ల పాటు స్పేస్ క్రాఫ్ట్ని మండించారు. ఇప్పుడు చంద్రుని చుట్టూ తిరగడానికి 2 గంటల సమయం పడుతుంది. ఫైనల్ మూన్ ఆర్బిట్.
చంద్రునికి 100 కిలోమీటర్ ఎత్తులో 12 నవంబర్ 2008న ఆఖరి కక్ష పూర్తి చేసుకుంది. ఇప్పుడు దానికి ఉన్న 11 పేలోడ్లలో 2 పేలోడ్స్ యాక్టివేట్ అయినాయి. అందులో ఒకటి ద టెరెన్ మ్యాపింగ్ కెమెరా TMC అండ్ రేడియేషన్ డోస్ మానిటర్ RADOM-7. ఇప్పుడు చంద్రుని నుండి 100 కిలోమీటర్ ఎత్తులో MIP విడిపోయింది. 30 నిమిషాల పాటు పడుతూ వచ్చింది. 14 నవంబర్ 2008న క్రేటర్స్లో సౌత్ పోల్ వద్ద క్రాష్ ల్యాండ్ చేశారు. అలా తల్లి శాటిలైట్ నుండి విడిపోయిన MIP చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయింది. MIP లో ఉన్న 11 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ పని మొదలు పెట్టాయి. తను మదర్ శాటిలైట్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మదర్ శాటిలైట్ బీమ్ చేసి భూమికి పంపిస్తుంది. అలా దాని లైఫ్ టైం 2 ఇయర్స్ పాటు నిర్ణయించారు. అలా దాని లైఫ్ టైం 2 ఇయర్స్ మాత్రమే. ఆ తర్వాత దాని చంద్రుని ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అవుతుంది. కానీ నాసా చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల 2016లో కూడా అది ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంది అని గ్రహించారు. అలా 2 సంవత్సరాల పాటు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత కనెక్షన్ లాస్ అయిపోయారు. ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ చెప్పింది ఏమిటంటే, చంద్రుడి ఉపరితలంపై ఉన్న హెవీ హై రేడియేషన్ పవర్ సప్లై యూనిట్స్ని కంట్రోలింగ్ని పనిచేయకుండా ఆపేసిందట. అలాగే సర్క్యూట్ బోర్డ్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయని గ్రహించారు. అలా MDI కూడా ఓవర్ హీటింగ్ అయి ఫెయిల్ అయిపోయింది. చంద్రయాన్1 10,000 TB పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక చంద్రుడి ఉపరితలంపై నీరు ఆనవాళ్ళు ఉందని, అది మంచు రూపంలో ఉందని కనుక్కున్న మొట్టమొదటి దేశం మన భారతదేశంగా పేరు తెచ్చింది. అలా చంద్రయాన్1 95% సక్సెస్ అయి సువర్ణాక్షరాలతో లెక్కించబడి చరిత్రలో నిలిచిపోయింది. తరువాత సైంటిస్టులు తెలుసుకుంది, మనం ఊహించిన దానికంటే చంద్రుని ఉపరితలంపై చాలానే ఉష్ణోగ్రతలు ఉన్నాయని తెలుసుకున్నారు. M3 ఇది చంద్రుని ఉపరితలంపై పైరోక్సిన్ అంటే ఐరన్ బేరింగ్కి సంబంధించిన ఒక మినరల్ ఉందని గ్రహించింది. ఇప్పుడు ఈ చంద్రయాన్1 సక్సెస్కి కారణమైన వారి పేర్లేంటో తెలుసుకుందాం. జి మాధవన్ నాయర్, చైర్మన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. ఈకే అలెక్స్, డైరెక్టర్ ఆఫ్ ISAC ఇస్రో శాటిలైట్ సెంటర్. మైల్స్వామి అన్నదురాయన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ చంద్రయాన్1. ఎస్కే శివకుమార్, డైరెక్టర్ ఆఫ్ టెలిమెంటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. ఎం పిచాయ్ మణి, ఆపరేషన్స్ డైరెక్టర్ ఆఫ్ చంద్రయాన్1. కే రాధాకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ VSSC. జార్జ్ కోషే, మిషన్ డైరెక్టర్ ఆఫ్ PSLV-C11. జితేంద్రనాథ్ గోస్వామి, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ చంద్రయాన్1. మాధవన్ చంద్రనాథ్, హెడ్ లాంచ్ అథరైజేషన్ బోర్డ్ ఆఫ్ చంద్రయాన్1. వీరందరి కృషి వల్ల, ఇంత గొప్ప సైంటిస్టుల వల్ల మన చంద్రయాన్1 90% విజయవంతమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనకు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.